ఇష్టంగా ఉండడం, చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? సరే ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక, మధ్యలో నాకెందుకు? కాబట్టి తపనతనయాం తాపశమనీం, ఆ తల్లి యమునా నది అడ్డొచ్చింది. యమునకి అటు విడితే నందవ్రజం, యమునకి ఇటు ఉంటే మధుర, రెండు విడివడతాయి నీటి ప్రవాహంతో. ఎందుకో తెలుసా? నీటితో ఎందుకు వేరయ్యాయంటే యమునతో మధురమి కంసుడు పరిపాలిస్తాడు. మధుర మధురమైన కోర్కెలతో ఎప్పుడూ ఏవో అనుభవించడం తప్ప భగవంతుడు అక్కర్లేదన్న వాళ్ళందరూ మధురలో ఉంటారు, కంసుడు పరిపాలిస్తాడు. ఆ నీరు దాటావా, నందవ్రజం ఉంటుంది, అక్కడ నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. కృష్ణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, మీరు ఆ ఉపనిషత్తు చదివితే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. నందుడు అంటే మోక్షం, యశోద ఎవరు అంటే ముక్తికాంత. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు, కాబట్టి మోక్షానందం, ఆనందం అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండడు. కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉంటే కంసుడు ఉండడు. అందుకే కృష్ణుడు మధురొచ్చాడు అనుకోండి, ఇహ కంసుడు ఉండడు. రా 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 అని పిలిపించాడు, అక్రూరుణ్ణి పిలిపించి. శూరులు తొల్లి ఏ విభుని పాద ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల పొందక బుందురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గుని అంటూ వెళ్ళాడు పాపం అక్రూరుడు. వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొస్తే మేనమామ నేను చూడలేదు, కంస సంహారం చేశాడు. అందుకే కృష్ణుడు వస్తే కంసుడు ఉండడు, కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు. దాటిపోవాలి యమున, నందవ్రజానికి వెళ్ళిపోవాలి. ఇది తత్వం. అందుకే నందుడి ఆ వసుదేవుడితో చెప్పాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో యశోదాదేవి పక్క మీద పడుకోబెట్టు, యోగమాయని ఇటు తీసుకురా అన్నాడు. ఎలా? మధ్యలో యమునుందిగా, అడగలేదు వసుదేవుడు. ఈశ్వర వాక్కు శ్రద్ధ. ఇప్పుడు పట్టుకున్నాడు, పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే యమున దాకా వెళ్ళాడు. యమున ఎలా ప్రవహిస్తోంది? భయంకరమైన రూపంతో ప్రవాహం వెడుతోంది. దాటడం ఎలా? ఆగాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని గుండెలకి దగ్గరగా ఇలా చేత్తో పట్టుకున్నాడో, అంటే గుండెలకి కృష్ణస్పర్శ ఉందో హృదయానికి, ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతీశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇది కృష్ణ ఆవిర్భావం నుంచి యమునతో సంబంధం. మురారి ప్రేయస్య, అది శంకరుల స్తోత్రం. ఇంత యమున ఇలా పట్టుకుంటే కృష్ణుణ్ణి ప్రావిచ్చేసింది, వెళ్ళిపోయాడు నందవ్రజానికి. ఇప్పుడు యోగమాయని ఎత్తుకున్నాడు, ఇటు వచ్చాడు, మళ్ళీ త్రావిచ్చేసింది. వచ్చేసాడు, అలా ఉండిపోయిందా? ఉండిపోలేదు, కలిసిపోయింది, ప్రవాహం వెళ్ళిపోయింది. నేను మీకు మొట్టమొదటే మనవి చేశా, యమున కాలస్వరూపము, యమధర్మరాజు కాలుడు, సూర్యుడు తండ్రి అని మనవి చేశాను. కాలము ఎవరికీ చోటు ఇవ్వదు, కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి తెలిసేది జనన తేదీ, ఆ పుట్టిన శరీరం వెళ్ళిపోయే తేదీ ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే చిత్రగుప్తుడు ఆయన ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఎన్ని ఊపిరిలుగా ఇచ్చాను అన్నది ఇక్కడే కూర్చుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఊపిరిలు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాడు. శివం వెళ్ళిపోతే శవం, శరీరం పడిపోతుంది. అందుకని పడిపోయే తేదీ తెలియదు, పుట్టిన తేదీ తెలుస్తుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ కూడా ఉంది, వెళ్ళిపోతుంది. ఈ లోకమునందు కాలములో వచ్చిన ఏ ప్రాణి కూడా శాశ్వతముగా ఉండడం అన్నది సంభవం కాదు. అలా ఉండవు కాబట్టే దీనికి మర్త్యలోకమని పేరు. అటువంటి లోకంలో పుట్టి శరీరంతో ఉండిపోవాలని ఎవడైనా కోరితే ఇది రాక్షసత్వం అంటారు. అందుకే అలా కోరుకుంటే రాక్షసుడు. కాదయా, శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళదని తెలుసుకున్నవాడెవరో వాడు జ్ఞాని. అందుకే ఆ యమున దారి ఇవ్వదు. ఎవరికి దారి ఇచ్చేసింది? కృష్ణ భగవాను గుండెల్లో పెట్టుకున్న వాడెవరో వాడికి యమున దారిచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్య, స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి అంట. మురారి ప్రేయస్య భయభవదవాం భక్తవరదాం, భయభవదవాం
అత్యంత భయమునకు కారణమైనటువంటి భవం ఏది ఉన్నదో, భవము అంటే సంసారము, మళ్లీ పుట్టుట మళ్లీ చచ్చుట మళ్లీ పుట్టుట మళ్లీ చచ్చుట. లోకంలో మధ్యలో ఉన్నవి కష్టాలంటారు, కానీ అసలు కష్టం అనేటటువంటివి రెండే. మొదటి కష్టం ఏది అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో కష్టం ఏది అంటే బయటికి వచ్చిన తరువాత శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండే కష్టాలు. ఎందుచేత అంటే 9 రంధ్రాలంటారు కానీ 9 కాదు, 11 రంధ్రాలు ఉంటాయి శరీరానికి. 2 కందురంధ్రాలు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవిరంధ్రాలు, 6, 9, 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 10వది నాభీరంధ్రము, 11వది బ్రహ్మరంధ్రము. పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం. అమ్మ నాభి కత్తిరించేస్తారు. కత్తిరించేస్తే అమ్మకి కొడుక్కి లేదా కూతురికి నాభి సంబంధం తెగుతుంది, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. మా అమ్మ అది, నా కొడుకు. ఇది ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ కొడుకు కీర్తివంతుడైతే లోకంలో మొదట ఏమడుగుతారంటే ఏ తల్లి కన్న పిల్లాడివయ్యా అని అడుగుతారు. అలా అనిపించుకున్న వాడి గురించిట ఆ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి అలా అనిపించుకున్న కొడుకు ఏ తల్లిదండ్రులకు పుడతాడో వాడి కారణంగా, వాడి యశస్సు కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వెళ్ళిపోయి సంతోషపడుతుందట ఇటువంటి బిడ్డని కన్నానని. కాబట్టి హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 10వ రంధ్రం, 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అందుకే పాపట అంటే సీమంతము, సీమాంతము, ఇక్కడ వరకే పాపట తీస్తారు, అది దాటి తీయరు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అది ఎప్పుడు తెరుచుకోవాలంటే ప్రాణములు ఉద్గమించేటప్పుడు ఆ రంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు అంటే ఇక తిరిగి రాడు అని గుర్తు.